हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। एला उन्नारंदरू बागुन्नारा? नेनैते चाला बागुन्नानंडी। ई रोजु ई वीडियो एंटंटे इंट्लोने मनं वेसुकुने गाजुल्नी मंचिगा आकर्षणीयंगा एला तयारु चेसुकोवालो नेनु मीकु इप्पुडु ई वीडियोलो चूपिस्तुन्नानु। दीनिकोसं मुंदुगा ओक फैब्रिक लूम तीसुकोवालंडी। इदि 20 रूपीस पडुतुंदी। अलागे ओक बैंगल, अलागे ओक सीजर, अलागे ओक कलर थ्रेड कूडा, अलागे इदि स्टोन चैन अंडी। इदि 30 रूपीस पड़िंदी नाकु। इवन्नी मनकु बैंगल स्टोर लो अवेलेबल गा उंटाई। मनम ओकसारी वेल्लिनट्लयिते इवन्नी मनम तीसुकोवच्चु। सो प्राइस कूडा चाला तक्कुव अंटे चाला तक्कुवगा उंटुंदंडी। 50 रूपीस लो मीकु इवन्नी वच्चेस्तायि। सो इला ओक बुक् तीसुकोनी ई थ्रेड अंता नेनु वीडियो लो चूपिस्तुन्न विधंगा इला दानिकि चुट्टेसेयालि, ओक बुक् कि चुट्टेसेयालि। इला 50-60 वरकु मनम इला थ्रेड नि चुट्टालंडी। 56 लाइन्स अयिते सरिपोतुंदी। सो अदंता इप्पुडु दग्गरगा तीसुकोनी सीजर तो इंक कट चेसुकोवाली। वीडियोलो चूपिस्तुन्न विधंगा मीरु कट चेसुकोंडि। कट चेसुकुन्न तर्वात ई फैब्रिक ग्लूनी कोंचेंगा अंटिंचि ఈ తారాలన్నీ ఇంకా క్లోజ్ చేయాలండి। అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి। తర్వాత ఇంకా ఒక గాజు తీసుకొని దానికి కూడా ఈ గ్లూని రాసేయాలి। రాసిన తర్వాత ఆ గ్లూ పైన ఈ థ్రెడ్ అనేది ఉంచాలండి। మనం చుట్టుకున్న దారం ఉంచి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ గా చుట్టేసుకోవడమే చూడండి। టైట్ గా చుట్టాలండి। లూజ్ గా అయితే మళ్ళీ ఊడొస్తుంది। సో టైట్ గా చుట్టండి। ఇలా ఒకవేళ మనకి థ్రెడ్ సరిపోనట్లయితే మళ్ళీ ఇంకా బుక్ పైన ఇలాగే చుట్టేసుకొని గ్లూ తో అంటించేసుకొని ఇలా సెకండ్ రౌండ్ కూడా వేసుకోవచ్చు సరిపోనట్లయితే। సో ఇలా టైట్ గా చుట్టేసుకోవడమే, గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా దారాన్ని వేసేస్తో ఇలాగే చుట్టుకోవాలి। ఒక చేత్తో పైకి వేస్తూ ఇంకో ఫింగర్ తో గాజు లోపలికని మళ్ళీ పైకి వేస్తూ లోపల నుండి తీస్తూ ఇలా గాజు మొత్తానికి చుట్టేసుకోవాలి। చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చుట్టుకోండి। ఇలా ఇంట్లోనే ఉండి మనకు కావాల్సిన వస్తువులను ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు। సో ఇంకా బ్యాంగిల్ అనేది టోటల్ గా చుట్టిన తర్వాత నాకు ఈ విధంగా రెడీ అయ్యిందండి। చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో। ఇలా బ్యాంగిల్ అనేది రెడీ అయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని దానిపైన ఈ రౌండ్ గా మధ్యలో ఈ గ్లూని రాసేయాలి। మిడిల్ లో రాయాలి, బ్యాంగిల్ అంతా రాయాలి చుట్టూరా। రాసిన తర్వాత ఈ గ్లూ పైన మనం తీసుకున్నటువంటి ఈ స్ట్రోన్ చైన్ అనేది నిమ్మదిగా అతికించాలి। ఇలా గాజు మొత్తానికి అతికించాలి। చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు అతికించేయడమే। ఆ గ్లూ పైన ఈ చైన్ అనేది పెట్టిన తర్వాత కొంచెంగా ప్రెస్ చేస్తూ అతికించాలి। సో ఇది కంప్లీట్ అయిన తర్వాత సీజర్ తో కట్ చేసుకొని మళ్ళీ మనం వేసిన స్ట్రోన్ చైన్ పక్కనే ఈ గ్లూని రాసి ఇప్పుడు మనం ముందు దాన్ని అతికించిన విధానంగానే ఈ స్ట్రోన్ చైన్ వేసి దాని పక్కనే మళ్ళీ అతికించాలి। ఇది రెండో వరుస। సో ఇలా దగ్గరగా జరుపుతూ గ్లూ పెట్టిన దగ్గర కొంచెంగా ప్రెస్ చేస్తూ దగ్గరగా అనాలి। ఇలా సెకండ్ రోను కూడా ఫస్ట్ రో లాగానే కంప్లీట్ చేయాలి। సో అది కంప్లీట్ అయిన తర్వాత ఎడ్జెస్ ని కట్ చేసుకుంటే సో బ్యాంగిల్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది। చూడండి ఫ్రెండ్స్, ఇంట్లోనే ఉండి టైం వేస్ట్ అనేది అవ్వకుండా మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులను మనమే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు। చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, తక్కువ ఖర్చులో మనం రెడీ చేసుకోవచ్చు। చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో। ఈ మొత్తం కూడా నేను చేసినవేనండి।
చూడండి ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సో ఇవన్నీ బ్యాంగిల్స్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. సో ఇలాంటి బ్యాంగిల్స్ కొనకుండా మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనం ఎక్కువ ఖర్చు కూడా వీటికి పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో పాడైన బ్యాంగిల్స్ మనం వేసుకొని అలా ఒక మూలన పడి ఉన్న బ్యాంగిల్స్తో మనం రెడీ చేసుకోవచ్చు. దీనికోసం స్పెషల్గా మనం కొనాల్సిన అవసరము పని కూడా లేదు. ఈ చైన్ అనేది నాకు మీటర్కి 30 రూపీస్ పడింది, అలాగే గ్లూకి 20 రూపీస్, మొత్తంగా 50 రూపీస్ అండి. థ్రెడ్కి ఒక 5 రూపీస్, 35 రూపీస్. 35 రూపీస్లో మనం ఇంత బాగా రెడీ చేసుకోవచ్చు. గ్లూ అనేది కొంచెంగానే మనం వాడడం, ఇంకా చాలా మిగులుంటుంది. అలాగే చైన్ కూడా మిగులుంటుంది. ఇంకా మీరు చాలా రకాల బ్యాంగిల్స్ అనేటివి రెడీ చేసుకోవచ్చు. ఇలా బ్యాంగిల్సే కాకుండా ఇయర్ రింగ్స్ కానీ అలా చాలా రెడీ చేసుకోవచ్చు. మన ఓపికను బట్టి ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మనకు కావాల్సినటువంటి బ్యాంగిల్స్ని మనకు మన పిల్లలకు మనం ఇంట్లోనే ఉండి ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మీకు ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.